సివిల్ సర్వీస్ లో 574 ర్యాంకు సాధించిన రంజిత్ కుమార్ యొక్క తల్లిదండ్రులు బంధువులు ఇక్కడ పనితో ఉన్నారు. ఒకసారి వార్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ బాబు సివిల్ సర్వీస్ సాధించడానికి ఎట్లాంటి పట్టుదలతో కృషి చేశారనే విషయం వాగ్దానం చేసుకుని పెట్టాలి. చెప్పండి మా ప్రధానంగా ఈరోజు మీ బాబు సివిల్ సర్వీస్ చాలా సంతోషకరంగా ఉంది. మా బాబు నా పేరు మాధవ పార్వతి మాధవి. మా బాబు ఫస్ట్ క్లాస్ నుండి ఫిఫ్త్ వరకు శారద స్కూల్లో ఉన్నాడు. ఫిఫ్త్ నుండి నవోదయంలో టెన్త్ వరకు ఇంటర్ పాస్ అయినాడు. ఇంటర్ అయినాక ఎన్ఐటి రాయపడి బీటెక్ బీటెక్ అయిపోయింది. బీటెక్ ఫోర్త్ ఇయర్ అని జాబ్ వచ్చింది. ఆయన బిజినెస్ అనాలిస్ట్లో జాబ్ వచ్చింది. 50,000 శాలరీ వచ్చింది. ఒక సంవత్సరం జాబ్ చేసి చేసి డాడీ నేను జాబ్లో ఓపెన్ చేసి నేను మళ్ళీ సివిల్స్ ప్రిపేర్ అవుతానన్నాడు. ప్రిపేర్ అంటే సరే నాన్న కా నీ ఇష్టం అంటే జాబ్ అని చేసి సివిల్ ప్రిపేర్ అయింది. చాలా కష్టపడ్డాడు. 3 సంవత్సరాలు కష్టపడుతున్నాం. ఫస్ట్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళిండు, అందులో రాలేదు. మళ్ళీ ఇప్పుడు రాసిండు, వచ్చింది. మాకు చాలా సంతోషకరంగా ఉంది. మా కుటుంబానికి, మాకు అందరికీ, మా కొడుకు పేరు నిలబెడతాడన్న ఒక మీరు చెప్పండి తండ్రిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం ఇది. 3 సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు. దాదాపుగా ఫ్రెండ్స్ ఉండరు, ఫ్రెండ్స్ లేరు, ఏది ఉండదు. ఒక సెల్ కూడా మెయింటైన్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు నాకు ఫోన్ చేద్దామన్నప్పుడు మాత్రమే సెల్ ఫోన్ చేస్తాడు. ఎవరి ఫ్రెండ్స్తో కూడా ఎవరితో ఫోన్. ఎట్లాంటి శిక్షణ ఇప్పించారు బాబు కోసం? శిక్షణ అంటూ ఓన్గానే ప్రిపేర్ అయ్యాడండి. శిక్షణ అంటూ ఏం లేదు. ఫస్ట్ టైం ఓన్గా ప్రిపేర్ అవుతుంది. ఇంటర్వ్యూ వరకు వచ్చింది. ఇంటర్వ్యూలో 22 మార్క్స్ అని పోయింది. ఆ తర్వాత సెకండ్ టైం రాసేటప్పుడు బాలనాథ మేడం దగ్గర ఇంటర్వ్యూ మన కోచింగ్ తీసుకున్నాడు. కోచింగ్ తీసుకుంటే కొంత ఇది 574 ర్యాంకు రావడం జరిగింది. ఓకే, మీరు చెప్పండి అండి, మీ మనవడి రోజు సివిల్ సర్వీస్లో విజయం సాధించారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మాకు బాగా సంతోషంగా ఉన్నది. మా మనవడి అంటే నాకు చాలా ప్రేమ. చిన్నప్పటి నుంచి వెళ్ళి నాకు నా దగ్గర మంచిగా పెరిగాడు. అయితే ఫిఫ్త్ నుంచి వెళ్ళి టెన్త్ వరకు నవోదయలో చదివాడు. మొత్తం ఇంటికి రాకుండా కష్టపడ్డాడు బాగా. అక్కడి నుంచి వెళ్ళి భాషంలో ఇంటర్ చేసాడు. ఎన్ఐటీలో ఎన్ఐటి రాయపూర్లో చేసాడు. చేసినప్పుడు లాస్ట్లోనే వెంబడే ప్లేస్మెంట్లోనే నౌకరీ వచ్చింది. బెంగళూరులోకు బెంగళూరు పోయిండు. ఒక సంవత్సరం చేసినాక తాతయ్య నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతా, నేను నౌకరీ బంద్ చేస్తా అని చెప్పాను. ఎందుకు పెట్టానని చెప్పంటే నేను కష్టపడి చదువుతా తాతయ్య, నాకు ఆ నమ్మకం ఉందని చెప్పని మా నమ్మకం మీద మేము వదిలిపెట్టినాం. బాగా కష్టపడ్డాడు. ఈరోజు మాకు బాగా సంతోషంగా ఉన్నది. ఫస్ట్ ఇయర్ కూడా మంచిగానే చదివాడు, కానీ కొద్ది మార్కులు వేయడు. తెలంగాణలో ఐఏఎస్లు 14 మంది సిఎస్బి ఐఏఎస్ అకాడమీ నుండి విజయం సాధించిన పరిస్థితి అయితే ఉంది. మరి అందులో భాగంగా రంజిత్ మనతో ఉన్నారు. అసలు ఐఏఎస్ క్రాక్ చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ఎలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా సపోర్ట్ చేశారు, ఇంకా ఐఏఎస్గా తను సొసైటీకి ఎలా హెల్ప్ చేయబోతున్నాడు అనే విషయంపై వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు ఐఏఎస్ అవడానికి మీరు ఎన్నో కష్టాలు పడి ఉంటారు, మరి ఐఏఎస్ సపోర్ట్ చేయడానికి మీకు ఎవరు సపోర్ట్ చేశారు, ఈ సిఎస్బి ఐఏఎస్ అకాడమీకి కోచింగ్కి ఎలా వచ్చారు, ఎలా ప్లాన్ చేశారు? సో నా నేపథ్యం వచ్చేసి నేను వరంగల్ డిస్టిక్ అండి. సో నా గ్రాడ్యుయేషన్ 2018 అయిపోయింది. సో దాని తర్వాత నేను 2 సంవత్సరాలు జాబ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నుండి నేను కంప్లీట్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. ఇది నాది 3వ అటెంప్ట్, 2వ ఇంటర్వ్యూ. సో ఈ జర్నీలో మా నాన్నగారు కృష్ణరాజు గారు, అమ్మగారు మాధవి మరియు మా మెంటర్ బాలలత మ్యామ్ గారు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి. సో వాళ్ళ సపోర్ట్తో నాకు ఎప్పుడు నేను లోలో ఉన్న వాళ్ళు నాకు ఒక ధైర్యం ఇచ్చేవాళ్ళు. ఆ ధైర్యం వల్ల నేను ముందుకెళ్ళి చాలా చేయగలిగానండి. సో వాళ్ళ కాన్స్టెంట్ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉంది. ప్రధానంగా ఐఏఎస్ అయ్యారు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ సర్వీసెస్ ఇస్తారు అనే ఒక టెన్షన్ అయితే ఉంటుంది. మీరు ప్రధానంగా ఏ సర్వీసెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎక్కువగా మీరు ప్రజల్లోకి వెళ్ళడానికి ఏ సర్వీసెస్ తీసుకుంటే బాగుంటుంది? సో డెఫినెట్గా అండి, ఎగ్జామ్ పరంగా ఐఏఎస్ అనేది మోస్ట్ సూటెడ్ సర్వీస్ ప్రజలకు వెళ్ళడం. బట్ అలా కాకుండా మిగతా 22 సర్వీస్లో కూడా వాటి యూనిక్నెస్ ఉంది. సో ఇప్పుడు మా ర్యాంక్ బట్టి సర్వీస్ అలొకేషన్ అంటూ జరుగుతుందండి. ఏ సర్వీస్లో వచ్చినా నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సొసైటీ కోసం. ప్రతి ఒక్కరు కూడా సొసైటీలో నేను ఈ ఐఏఎస్ అయిన తర్వాత ఇది చేయాలి అది చేయాలని అనుకుంటారు. మరి అలాంటి నేపథ్యంలో మీరు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు? సో ఆ విషయంలో నాకు విద్యాపరంగా చాలా ఇంట్రెస్ట్ ఉందండి. సో ఎడ్యుకేషన్ టు ఆల్ అనే కాన్సెప్ట్ అనేది నా గోల్ అండి. సో నాకు ఫ్యూచర్లో వెన్ ఐ గెట్ ద ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని నేను ట్రై చేస్తానండి. ప్రధానంగా ఇప్పటికే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఐఏఎస్ క్రాక్ చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు, కానీ కొంతమంది క్రాక్ చేయగలుగుతున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, అది ప్రణాళికాబద్ధంగా ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది? సో డెఫినెట్లీ అండి, ఎగ్జామ్లో ఉన్న కాంపిటీషన్కి ఫెయిల్యూర్ సక్సెస్ రేట్ ఒక 0.01% ఉంటుంది. దాన్ని హార్ట్కి తీసుకోకుండా ఎందుకు ఫెయిల్ అయ్యామనే థింగ్స్ మనం అనలైజ్ చేసుకోవాలి. దాని తర్వాత వాటిని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో కన్సిస్టెంట్ ప్రాసెస్కి తీసుకొని
మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే డెఫినెట్లీ రిజల్ట్స్ వస్తాయండి. సక్సెస్ రేటు సాధించడానికి 0.01% ఉంటుంది. మొత్తంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళేసి కోచింగ్ తీసుకొని ప్రతి ఒక్కటి కూడా అవగాహనతో గట్టి సమగ్రతతో కోచింగ్ తీసుకుంటే తప్పించి ఐఏఎస్ని క్రాక్ చేయలేమంటూ కూడా రంజిత్ గారు చెప్తున్న పరిస్థితి అవుతుంది. కెమెరాన్ మహేష్తో కిరణ్, నేషనలిస్ట్ హబ్ హైదరాబాద్. యూపీఎస్సీలో 161 ర్యాంక్ సాధించినటువంటి ఒక్క చైతన్య రెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు మీ లక్ష్యాన్ని సాధించడం కోసం మీరు ఎట్లాంటి అటుకోట్లు ఎదుర్కొన్నారు? మెయిన్గా ఇట్ హ్యాస్ బీన్ ఎ లాంగ్ జర్నీ. సో అప్స్ అండ్ డౌన్స్ ఉండే, అప్పుడప్పుడు అంటే ఇది వస్తుందా లేదా అన్న ఆ టెన్షన్ ఉండడం అట్లాంటివి ఉండే. బట్ ఎట్ ద ఎండ్ నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండే. మెయిన్గా డాడీ అంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ లాంటివి ఏం పెట్టకుండా ఏదైనా ఓకే నువ్వు చదువు అన్నట్టు డాడీ సపోర్ట్ చాలా ఉండే. అండ్ మమ్మీ కూడా, మా టెన్షన్ అంతా మమ్మీ పడ్డారు చెప్పాలంటే. అండ్ అన్నయ్య సపోర్ట్ చాలా ఉండే. అన్నయ్య నేను కలిసి చదువుకున్నాం. సో ఓవరాల్గా నేను అంటే జాబ్కి వెళ్ళినప్పుడైనా అన్నయ్య ఈవినింగ్ మొత్తం నాకు చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ ఆల్. సో అన్నయ్య హీ హ్యాస్ బీన్ బ్యాక్ బోన్ అని చెప్పాలి. అండ్ ఓవరాల్గా మేమిద్దరం ప్రిపేర్ అవ్వడం వల్ల బర్డెన్ అంతా తమ్ముడి మీద పడింది, ఇంటి బర్డెన్. సో ఇట్స్ ఎఫర్ట్ ఆఫ్ ఫ్యామిలీ. నా స్కూలింగ్ అంతా, నేను పుట్టడం అండ్ పెరగడం స్కూలింగ్ అంతా వరంగల్లోనే జరిగిందండి. తర్వాత ఇంటర్మీడియట్ విజయవాడలో చేశాను. దాని తర్వాత బీటెక్ ఎన్ఐటి వరంగల్లో సివిల్ ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత ఆల్స్టామ్ అని ఒక కంపెనీలో, సివిల్ ఇంజనీరింగ్ కంపెనీలో కొన్ని మంత్స్ చేశాను. ఆఫ్టర్ దట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను అసిస్టెంట్ ఇంజనీర్గా. సో అది చేస్తూనే ప్యారలల్గా ప్రిపేర్ అవ్వడం జరిగింది. అంటే మీ లక్ష్యం ఐఏఎస్ అని అనుకున్నారు, కానీ ఇప్పుడు ఐపీఎస్ కనుక వచ్చినట్టు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? దాన్ని మీరు నిజంగా చేసేసే అటువంటి సత్తా మీలో ఉందనుకుంటున్నారు? నేను అంటే ఇనిషియల్లీ ఐఏఎస్ కావాలి అన్నట్టు అనుకుని ఉండే స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్. బట్ ఓవర్ ద టైం నాకు ఐపీఎస్ మీద కూడా ఇంక్లినేషన్ ఉండే. సో నాకు బోత్ ఆర్ ఈక్వల్ చెప్పాలి అంటే ఐపీఎస్ సైడ్ ఇంక్లినేషన్ ఉండే కాబట్టి నౌ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ ర్యాంక్. అసలు ఇప్పుడు యూత్ ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగ పర్వం జరుగుతుంది ఇప్పుడు, అంటే గ్రూప్ వన్ సర్వీసెస్, వీళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ఎట్లా ప్రిపేర్ అయితే వాళ్ళ లక్ష్యాన్ని సాధించవచ్చు? తెలంగాణలో ఇప్పుడు గ్రూప్ వన్ అంటే ఇట్ ఈస్ అ బిగ్ ఆపర్చునిటీ అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఇన్ని ఇయర్స్ తర్వాత పడింది కాబట్టి కాంపిటీషన్ కూడా చాలానే ఉంటుంది. సో కష్టపడి ఈ ఆపర్చునిటీని బాగా యూజ్ చేసుకుంటే బెటర్. మెయిన్గా అది లిమిటెడ్ సిలబస్ పెట్టుకొని ఎక్కువ సార్లు రివైజ్ చేస్తే అలా అది చాలా హెల్ప్ అవుతుంది. ఆన్సర్ రైటింగ్ స్పెషలీ గ్రూప్స్కి కూడా ఆన్సర్ రైటింగ్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ రైటింగ్ రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయడం అది చేస్తే హెల్ప్ అవుతుంది. అందరికీ నమస్కారం, నా పేరు ఆకునూరి నరేష్. మాది కాసింపల్లి గ్రామం, భూపాలపల్లి మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. మా నాన్నగారు ఆకునూరి ఐలయ్య, ఇక్కడ వ్యవసాయం పనిచేస్తారు కాసింపల్లి గ్రామంలో. మా అమ్మగారు ఆకునూరి సులోచన, తను అవుట్సోర్సింగ్ సింగరేణిలో చేస్తుంది భూపాలపల్లిలో. నేను స్కూలింగ్ ఏపీ సోషల్ వెల్ఫేర్లో కంప్లీట్ చేశాను. గ్రాడ్యుయేషన్ ఐఐటి మద్రాసులో ఎలక్ట్రికల్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత నేను ఒక ప్రైవేట్ సంస్థలో 3 సంవత్సరాలు పనిచేశాను. ఆ సంస్థలో పనిచేస్తున్న సమయంలోనే నేను సివిల్ సర్వీసెస్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత 2019 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో నాకు 782 ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ వలన నాకు ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ అలొకేషన్ అయింది. సో దాని ట్రైనింగ్ ఇంకా మాకు నడుస్తూనే ఉంది. సో అది ట్రైనింగ్ రన్ అవుతూ ఉంటేనే నేను మళ్ళీ అటెంప్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో ఈ 2021 అటెంప్ట్ ఈజ్ మై 5th అటెంప్ట్. సో ఈ 5th అటెంప్ట్లో నాకు 117 ర్యాంక్ వచ్చింది. సో ఈ ప్రాసెస్లో నేను స్టార్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందు దేశ ప్రజలకు సేవ చేయాలి, పేద ప్రజల కోసం పనిచేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ రకమైన కెరియర్ సర్వీస్ని, కెరియర్ చాయిస్ని ఎంచుకున్నాను. సో ఈ ప్రాసెస్లో నాకు సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్, మా వైఫ్, మా బ్రదర్ అండ్ మా సిస్టర్స్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ హూ ఎవర్ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ ప్రాసెస్, ఐఎమ్ ఇండెటెడ్ టు దెమ్. ఇట్స్ ఆల్ దేర్ విషెస్ దట్ కేమ్ టు బి ట్రూ టుడే అండ్ ఇట్స్ మై విష్, మై గోల్ ఈస్ ఆల్సో ఫుల్ఫిల్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.
నా పేరు మౌర్య భరద్వాజ్ అండి. ఈరోజు డిక్లేర్ చేసిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో 28th ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్కి నాకు ఐఏఎస్ వస్తుందండి. నేను 2014లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశానండి ఈసీ. తర్వాత 2-3 ఇయర్స్ నేను ప్రైవేట్ సెక్టర్లో బెంగళూరులో ఒక ఎంఎన్సీలో వర్క్ చేశానండి. మా పేరెంట్స్, మా ఫాదర్ సత్యప్రసాద్ గారు ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో హెడ్ మాస్టర్ కింద వర్క్ చేస్తారండి. మా మదర్ రాధాకుమారి గారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్ కింద వర్క్ చేస్తున్నారు. పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్నారండి. సో దానివల్ల నాకు చిన్నప్పటి నుండి సర్వీసెస్ అంటే ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఆర్ మోటివేషన్ ఉండేది. ఆ రీజన్తోనే నేను సివిల్ సర్వీసెస్ వైపు రావడం అనేది జరిగిందండి, యాజ్ పర్ పబ్లిక్ సర్వీసెస్. అండ్ 2017లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. అండ్ 2000 ఇది నా ఫిఫ్త్ అటెంప్ట్ అండి. ఫిఫ్త్ అటెంప్ట్లో క్లియర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ ప్రాసెస్లో మా పేరెంట్స్, మా ఫ్యామిలీ కానీ, మా రిలేటివ్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ మన నర్సీపట్నం ఏరియా ఐపీఎస్ ఆఫీసర్ కిల్లర్ సత్యనారాయణ గారు, ఆయన ఇన్స్పిరేషన్ అండ్ ఆయన సపోర్ట్ అనేది మాకు చాలా హెల్ప్ అయిందండి. గొల్గొండ మండలం కొత్త మండలంపేట హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నా వైఫ్ ఆవిడ రాధాకుమారి, నర్సీపట్నం టీబీ క్లినిక్లో ఫార్మసిస్ట్గా చేస్తున్నారు. సో మా అబ్బాయి ఈరోజు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా స్థాయిలో 28th ర్యాంక్ సాధించి కలెక్టర్ అవ్వబోతున్నందుకు మాకు అందరికీ చాలాగా, మా కుటుంబానికి అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉందండి. ఎన్నో ఏళ్ళ నుంచి మేము కంటున్న కళ ఈరోజు నెరవేరింది, చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరం కూడా రెండు వేరువేరు మంచి పబ్లిక్ సర్వీస్, పబ్లిక్తో టచ్ ఉండే సర్వీసులు, ఒకరు ఎడ్యుకేషన్, ఒకరు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. మా నాన్నగారు కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయ్యారు. మా వాళ్ళందరూ కూడా ఈ ప్రజలకు చెరువుగా ఉండేటువంటి వృత్తిలోనే ఉన్నాం. అలాగే మా అబ్బాయి కూడా అలాగే అవ్వాలని మేము ఎప్పుడూ కలగన్నాం. అదేవిధంగా వాడు కూడా సివిల్ సర్వీసెస్ని ఎంచుకొని గత 5 సంవత్సరాల నుంచి కూడా చాలా పట్టుదలతో ఒక 4 పర్యాయాలు అనుకున్నది సాధించలేకపోయినా సరే నిరాశపడకుండా చాలా పట్టుదలగా కృషి చేశాడు. సో దేవుడి దయ, మా తల్లిదండ్రులు, మేము చేసుకున్న పుణ్యం, సో మా మిత్రులు, శ్రీయాభిలేషులు, వీళ్ళందరి తాలూకా విషెస్ అన్నీ కలిసి ఈరోజు మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగాం. చాలా ఆనందంగా ఉంది.